नमस्ते प्रस्तम अंत बीआरएस युवा नायक दुबाक निजर्ग तन शैली रूप में प्रभुत्व पधकाल सोशल मीडिया चेरवेस्ट केसीआर गारी आलोचन एला उधर प्रतीजेस मनीरेड्डी गारु मनतो उन्नारु ओकसारि मात्लाडदाम नमस्ते अन्न नमस्ते अन्न अन्न इप्पुडु प्रस्तुतं मी कुटुंब नेपथ्यं एंटि अन्न अंटे मा नान्न 2004 లో చనిపోయిండు ఓకే నేను మా అక్కయ్య అన్నమాట మా అక్క పెళ్లి అయిపోయింది నేను ఒక్కనే ఉంటాను ఇంటి దగ్గర అమ్మ ఒక్కరు ఉంటారు అంటే రాజకీయాల్లో ఉన్నారు అన్న మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా ఎవరు లేరు రాజకీయాల్లో మా నాన్న 2004 లోనే చనిపోయిండు రాజకీయ వ్యాపార కుటుంబం వ్యాపార కుటుంబం ఇంటికడ ఒక 4 ఎకరాలు ఉంటది మొన్నడ వ్యాపారం చేసిన నార్మల్ ఇప్పుడు వ్యాపారం ఇంటి దగ్గర నడుస్తూ ఉంటది మీరు బిజినెస్ మ్యాన్ బిజినెస్ అంటే నార్మల్ గా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు ఓకే దుబాక నియోజకవర్గంలో రాష్ట్రం రఘునందరావు గెలిచారు ఇప్పుడు మరి బిఆర్ఎస్ అక్కడ గెలవబోతుందా ఏంటి అసలుకి గెలుస్తదన్న ఎందుకు గెలవది అంటే రఘునందనరావు గెలిచినప్పుడు హామీలు ఇచ్చిండు కదా హామీలు నెరవేర్చలేరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యువకులు వాళ్ళందరూ నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి 100% ఈసారి బిఆర్ఎస్ పార్టీ కోటేస్తారు అంటే ధీమా వ్యక్తం చేస్తారా లేకపోతే ఎందుకు వ్యక్తం చేయరన్న మా దగ్గర ఇంతకుముందు మాది కరువు కష్టాలు ఉన్నటువంటి ప్రాంతం మాది మా దగ్గర 3 లక్షలు 4 లక్షలు ఎకరం ఉండే కానీ ఈరోజు 30 లక్షలు 40 లక్షలు ఉంది ఎకరము మా దగ్గర త్రాగడానికి నీళ్ళు లేవు ఆఖరికి పంట పొలాలు పారబెట్టుకుందామంటే బోల్ రేస్తే కూడా బోర్డు వరని పరిస్థితి మా దుబాక నియోజకవర్గంలో కానీ ఈరోజు ఆ స్థితిగతులన్నీ మారి ఈరోజు కూడవెలు బాగుంటుంది అన్న మా దగ్గర ఆ కూడవెలు ఆగి ఈరోజు వర్షాలు పడ్డా పడకపోయినా మొన్న పోయిన ఎండాకాలంలో నిండుకుండలాగుంది కాళేశ్వరం ప్రాజెక్టుతో మల్లైన సాగర్ నింపిన తర్వాత మల్లైన సాగర్ నుంచి వచ్చినటువంటి ఆ నీరుతో ఈరోజు మా కూడవెలు బాగు నిండుకుండలాగుంది దీనికైనా కదా కేసీఆర్ గారికి ఓటేయండి ఎందుకు ఓటేయద్దు అందుకే కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేది చెప్పేది దీనికే అంటే మంచి చేస్తున్న వాళ్ళని ఎన్నుకుంటే బెటర్ కదన్న ప్రజలకు ఏ నాయకుడు అయితే మంచి చేస్తాడో వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ రాష్ట్రం బాగుంటుంది తద్వారా ఈ దేశానికి పేరు వస్తుంది మొన్న అభ్యర్థి మీద కత్తితో దాడి జరిగింది కదా అది మొత్తం ఒక డ్రామా కావాలని క్రియేట్ చేశారు అంటారు మరి దాని గురించి ఏమంటారు ఇక ఇంత దారుణమైన విషయం ఇక్కడ ఉంటుందా అన్న అంటే ఒక వ్యక్తిని కత్తిపోటు గురైన తర్వాత కూడా ఆ వ్యక్తికి కత్తిపోటు గుచ్చింది ఉంది తనకి సర్జరీ అయింది ఉంది తను ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు డిశ్చార్జ్ అవుతాడు ఇయ్యాలనో రేపు డిశ్చార్జ్ అవుతాడు మరి ఇంత దారుణం ఉంటుందా అన్న ఎక్కడైనా శివ రాజకీయాలు చేస్తారా అన్న అంటే అందరూ ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు అన్న అంటే ఈసారి ఎట్లాగైనా అక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అన్న మీరు ఆ కూర్చున్నటువంటి వ్యక్తిని పోయి మీరు అడగాలన్న మీరు అడిగితేనన్న మీకు తెలుస్తుందేమో అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూర్చున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ అయినా అని చెప్పి వాళ్ళే మాట్లాడారు వాళ్ళే తెలిసింది బయట ప్రపంచానికి తెలిసింది క్లియర్గా ఉంది కదన్న హాస్పిటల్లో కూడా వైద్యులు కూడా చెప్పారు కదన్న 2 ఇంచులు దిగింది కత్తి అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పినప్పుడు ఇప్పుడు దాన్ని అంత యాక్టింగ్ అని ఏ రకంగా మాట్లాడతామన్నా కరెక్ట్ కాదేమో అన్నది నా ఉద్దేశం దుబాక నియోజకవర్గంలో ఇప్పుడు బాగా రఘునందనరావు గారు యువతకు కానీ మన నిరుద్యోగులకు కానీ బాగా ప్రోగ్రామ్స్ చేసి మొన్న రీసెంట్గా కూడా డ్రైవింగ్ లైసెన్స్లు ఫ్రీగా చేయించి బాగా ఆకర్షితులు తప్పకుండా ఈసారి కూడా నేనే గెలుస్తానే ఉద్దేశంతో ఉన్నారు దాని గురించి ఏమంటారన్నా మీరు ఇక లైసెన్సులు చేపిస్తాను లేకుంటే మీరు అన్నట్టు ఏదో ఉద్యోగాల కోసమో కాదు కదన్న ప్రజల సంక్షేమం అనేది అన్ని రంగాల్లో ఉండాలన్న ఎందుకు వేయాలన్నా బీజేపీ కోటు ఒకటి మాట్లాడదాం ఈరోజు పొద్దున్న లేస్తే సమాజంలో ఏం జరుగుతుందన్న అంటే మత ఘర్షణలు జరగడం బీజేపీ నినాదం కాదా ఈరోజు కుల ఘర్షణలు మత ఘర్షణలు దేనికోసం జరిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం అనే నినాదం ఎందుకు తీసుకొస్తారు దీని ఈ రకంగా దేనికి ఓటేయాలన్నా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేసి గెలిపించాలి అంటే ఈరోజు నిత్యావసర సరుకులు పెంచింది భారతీయ జనతా పార్టీ కాదా ఈరోజు సామాన్యుని రక్తం దాగుతున్నట్టు ఈరోజు జీడిపి ఈరోజు ఈ దేశంలో జీడిపి పడిపోయిందన్న దీని కార్యకులు ఎవరు భారతీయ జనతా పార్టీ కదా దేనికి ఓటేయాలి ఎందుకు గెలిపేయాలి రఘునందనరావుని ఎందుకు గెలిపేయాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి అసలు ఈ విషయాల పైన ప్రజలకు చాలా ఆలోచన ఉంది ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారన్న ఎవరికి ఓటేస్తే మంచిది ఎవరికి ఓటేయకుంటే కూడా మంచిది అని ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు సోషల్ మీడియా బాగా టీఆర్ఎస్ పార్టీని జోక్తురు అంట కదన్న బాగా జోక్తురు ప్రతి వీడియోలు చేసి అదొకటి చేసి ఇదొకటి చేసి బాగా జోక్తురు అని అంటారు మరి ఏంటి అది ఏమన్నా పదవి కోసం చేస్తురా లేకపోతే ఏదన్నా పోస్ట్ కన్ఫర్మేషన్ అయిందా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇస్తా అన్నారు ఎవరు నాకా నాకు పదవులు ఎందుకన్నా నేను ఒక చిన్న పిల్లో నీకు 25 సంవత్సరాల నుండి చిన్న కుర్రోని నేను నాకు పదవులు నేను ఎప్పుడు ఆశించలేదు నాకు పదవులు ఏం అవసరం లేదు నేను చేసిన నిజాన్ని ప్రచారం చేస్తున్నానా అబద్ధమోడు వచ్చి భారతీయ జనతా పార్టీ నిజాన్ని కూడా చేయాలంటే ఉండాలి కదా ఏదో కన్ఫర్మేషన్ ఉండాలి కదా ఇప్పుడు ఈ దేశ పౌరునిగా నాకు హక్కు ఉందన్నా ఈ రాష్ట్ర పౌరునిగా నాకు హక్కు ఉంది వేరే పార్టీలు చాలా ఉన్నాయి కదా ఏం చేసేది ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలోకి పోతే ఏం జరుగుతుంది మారణ హోమాలు జరుగుతున్నాయి అరే ఆడ బయట రాష్ట్రాలలో ఇట్లా జరుగుతుంది రా భయ్ మన రాష్ట్రం ఇట్లా కావద్దు మనం మంచిగా ఉండాలని చెప్పడం తప్ప అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 56 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది
ఈ దేశంలో కరువు కష్టకాలకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ 2G స్కాములు చేసింది, 3G స్కాములు చేసింది. అరే వందల లక్షల కోట్లు దోచుకుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అరే అట్లా ఉండద్దురా, మనం మంచిగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఉన్నటువంటి నాయకులు ఇట్లున్నారా అని చెప్పి ఏలెత్తి చూపడం తప్ప అన్న నేను చేసేది. నేను చెప్పేది నిజాలు చెప్తున్నానన్నా. వాళ్ళు 100% అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు నేను నిజాన్ని ప్రచారం చేయడంలో తప్పేముంది? మీరు చెప్పండి, నేను చేసే దాంట్లో ఏమన్నా తప్పుందా? అరే సమాజంలో నీతిగా నిజాయితీగా బాధ్యత కలిగినటువంటి పౌరునిగా బతుకుదామని నేను చెప్తున్నా. దానికి మీలాంటి వాళ్ళు వచ్చి అరే జోకుతున్నావు అంటే నేను మీ విజ్ఞత కొదిలేస్తున్నాను. నేను జోకుతున్నావు అనేది నేను మీ విజ్ఞత కొదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నది నిజమే అన్న, ఓకే, పౌరుడిగా చెప్పాలనుకుంటున్నా, దాన్ని చెప్తున్నాను అంటున్నారు, ఓకే. మరి ప్రతి మీటింగ్ లో కనిపిస్తారు అన్న కవిత కెంబడి, ప్రతి ప్రోగ్రామ్ లో వీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో కనిపిస్తారు. ఎవరు చెప్పారు? నేను ఇంతవరకు ఏ మీటింగ్ లాగా అటెండ్ కాలేదు. ఎందుకన్నా ఉన్నాయి సోషల్ మీడియా ఫోటోలు కనిపిస్తాయి. చూపెట్టండి, ఒకటి చూపెట్టారు నాకు, నాకు ఒకటి వేయండి. నేను అది చూపించిన తర్వాత మాట్లాడదు. నేను ఏ ప్రోగ్రామ్ కి అటెండ్ కాలేదు. నేను బాధ్యత కలిగిన ఒక పౌరునిగా మాత్రమే, నేను ప్రజా సేవ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను యాక్టివ్ గా ఉన్నాను. యాక్టివ్ పొలిటీషియన్ గా ఉండబోతా కూడా ఫ్యూచర్ లో. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యిందన్న? జైన్ అవడం ఏం లేదు, నా పుట్టుకతోనే బీఆర్ఎస్. పుట్టుకతోనే ఈ రాష్ట్ర పౌరునిగా నాకు హక్కు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఒక పౌరునిగా నాకు బీఆర్ఎస్ పార్టీలో హక్కు లేదా అన్న? పార్టీ మన అందరిది. అందుకే కేసీఆర్ సార్ ఏం చెప్తాడంటే, మనది పార్టీ, మనం ఢిల్లీ గులాంలో ఉండద్దు, మనం తెలంగాణ ప్రజల గులాంలము, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వం పార్టీ అని చెప్తాడు. దాంట్లో భాగస్వామి నేనన్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న? పాల్గొన్నామన్నా, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పాల్గొన్నాం. ధర్నాలు చేసినాము, రాస్తారోకులు చేసినాము, స్కూల్ బంద్ పెడితే స్కూళ్ళ నుంచి పోయి మా దగ్గర దుబ్బాకు ఉంటుంది, ఆ దుబ్బాకల నడి రోడ్ల మీద కూడా కూర్చున్నామన్నా, చేసినాం. మొన్న గోవాల బాలరాజు అన్న అచ్చంపేట కూడా దాడి జరిగింది, ఐడియా ఉందన్న, అది కూడా ఒక డ్రామా అంటున్నారు. అంటే లైన్ గా ఒక డ్రామాలు చేసుకుంటా పోయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక ఉద్దేశంతో చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి దాని గురించి ఏమంటారు మీరు? డ్రామాలు చేసుకున్నటువంటి పరిస్థితి, అంత స్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు డ్రామాలు చేస్తామన్న? మాకేం అవసరం అన్న? డ్రామాలు చేయడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాదన్న. మేము ఈటల రాజేందరం కాదు, మేము రఘునందన్ రావు కాదు, మేము డ్రామాలు చేయడానికి. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గోవాల బాలరాజు గారికి ఇక్కడ గాయం లేదన్న, తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ వీల్ చైర్ లో కూర్చొని మాట్లాడినప్పుడు క్లియర్ గా బ్లడ్ కనిపించి ఒక కాటన్ తో కనిపించినట్లు కనిపిస్తుంది. నేనైతే దాన్ని చూడలేదన్న. నేను చూస్తేనేమో దాని మీద ఏమైనా చెప్పడానికి ఉంటుంది, నేను దాన్ని చూడలేదు. అంటే ఇది ఒక డ్రామా అని అంటూ లేదన్న. మీరు డ్రామా అనుకుంటే మరి దానికైతే ఏం చేయలేము. మేము వాస్తవాల గురించి చెప్తున్నాను. నేను వాస్తవాల కోసమే మాట్లాడుతున్నాను అన్న. ఇప్పుడు మీరు చేసే ప్రతిదాన్ని మీరు డ్రామా అంటే, నేను అదే చెప్పిన, నేను నిజాన్ని మనం పర్యవేక్షకులలో పెట్టకపోతే, నిజాన్ని మనం ప్రచారం చేయకుంటే అబద్ధాలు నిజమైపోతున్నాయి. అందుకే ఒక సామెత ఉంది కదా, తెలంగాణలో ఒక సామెత ఉంది, నిజము గడపలో గడప దాటలోపే అబద్ధం ఊరంతా చూడుతుంది అంట. సో మనం ఎప్పుడు నిజాన్ని అనేది బయట పెట్టడంలో తప్పేముంది అనేది నా ఆలోచన. దుబ్బాకల ప్రచారం చేస్తారన్న మరి అభ్యర్థికి? జరుగుతుందన్న, ప్రచారం జరుగుతుంది. ప్రతి మా దగ్గర అన్న, ప్రతి ఒక్కరు మా దగ్గర దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పోయే ప్రచారం చేయాలని ఏం లేదు. ఎవరికి వాళ్ళం ప్రచారం చేస్తాం, ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు. సామాన్యుడు మా క్యాంపెయిన్ 100% గెలుస్తామని ఎందుకు గెలువు? మీకు ఎందుకుంది ఆలోచన? ఎందుకుందన్న 100% గెలుస్తున్నాం అంటే ఎట్లా? ప్రచారం ఎలా ఉంది ఇప్పుడు? అంతా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే, మళ్ళీ దాని తర్వాత ఏమైనా ఇబ్బందులు జరిగిన కార్యకర్తల వల్ల ఏం లేదన్న? అందరు మంచిగా ఉన్నారు. ప్రచారం బాగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. 100% గెలుస్తున్నాం, మీరు చూడండి. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎవరు అడుగుతున్నారు, భూ కబ్జాలు చేస్తూ అన్ని ఏది చేస్తూ మొత్తం వ్యతిరేకత బాగుంది కదన్న. మీరు కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే, పార్టీ పక్కన పెడితే బీఆర్ఎస్ లో మీరు ఉన్నారు ఓకే, కానీ సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పాలంటే ఏదన్నా సంఘటన మీ దగ్గరకు వచ్చింది ఇట్లాంటివి ఏమన్నా? నా దగ్గరికి ఇంతవరకు రాలేదని ఒక విషయము నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ అయితే చెప్పాడు కదన్న. అంటే కేసీఆర్ చెప్తాడని చెప్పాలి అన్న, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం కూడా కూర్చున్నాము. ఇద్దరం కూర్చున్నప్పుడు మన కెమెరామ్యాన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అరే ముగ్గురు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి అన్న. ఇప్పుడు నువ్వు తప్పు చేసిన దానికి నేనేం చేస్తా అన్న, ఆయన తప్పు చేసిన దానికి నేనేం చేస్తాను, ఎవరు ఆలోచన వాళ్ళది. నో కామెంట్స్ అన్న, నో కామెంట్స్. అంటే మీరు యాక్టివ్ ఉంటారు కదా అన్న. నేను దానికోసం ఏం మాట్లాడినా, ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వ జీవితం వాళ్ళది, అది ఎంతవరకు నిజం. మీ దృష్టికి ఏమైనా వచ్చింది? నా దృష్టికి ఏం రాలేదన్న. దుబ్బాక గానీ మా దగ్గర ఏం లేవన్న, అట్లుంటే ఏం లేవు మా దగ్గర. ఇంతవరకు ఏం జరగలేదు, నేనైతే ఎప్పుడు వినలేదు కూడా. మా దుబ్బాక నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఎప్పుడు వినలేదు నేను. ఒక దుబ్బాక ప్రజలకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏం చెప్తామన్నా? నీతి నిజాయితీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రేపు పొద్దుగాల మనకు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు త్రాగనీకి నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఈరోజు 200 రూపాయలు పింఛన్ ఉన్నదని 2000 రూపాయలు చేసింది ఎవరు? రేపు పొద్దున 5000 రూపాయలు చేస్తామని చెప్పి మాటిచ్చింది ఎవరు? ఒకప్పుడు రైతుల జీవితాలు ఎట్లుండే? ఒకప్పుడు పార పెట్టుకుందామంటే బోర్లు వేసుకుంటే బోర్లు కూడా పడని పరిస్థితి నుంచి ఈరోజు పుష్కలంగా ఒక వ్యక్తి ఒక ఎకరం నాటేసుకున్నట్టు రోజుల నుంచి ఈరోజు 5 ఎకరాలు నాటేసుకుంటుండన్నా.
ఇంత మంచి రోజులు కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో తప్పేముంది? అందుకే దుబ్బాక ప్రజలు మా దగ్గర చైతన్యవంతులు అన్న. మా దుబ్బాక గడ్డ చైతన్య గడ్డ, మా సిద్దిపేట గడ్డను మీరు తీసుకుంటే చాలా చైతన్యం కలిగినటువంటి గడ్డ. సో మా దగ్గర చాలా ఆలోచిస్తారు, ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. బండి సంజయ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాట, నో కామెంట్స్ అన్న. బండి సంజయ్, నేనైతే అలాంటి మూర్ఖుల కోసం ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి ఒక అడ్డంగా దొరికినటువంటి ఒక థర్డ్ క్లాస్, ఒక బ్రోకర్, డబ్బు సంచులతో దొరికినటువంటి ఒక వ్యక్తి కోసం ఏం మాట్లాడతామన్నా? గోడలకు సున్నాలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అలా వచ్చి బంజరాయిల్స్ ఉంటుకుంటా, నేను గొప్ప, నేను మా తాత అమీన్ షాపు, మా అయ్య అది ఇది అని చెప్పుకునే ఒక బేకార్ గల కోసం మనం మాట్లాడుతుంది. ఎందుకు నేను బేకార్ అంటున్నా అంటేనా, ఒక కార్యకర్తలన్నా, పాపం కార్యకర్తలకు ఏముంటుందన్నా, వచ్చి ఒక ఫోటో దిగుతారు, వాళ్ళని కూడా చేతేసుకుంటారన్నా, కొడతారా అన్న? ఎంత దారుణమన్నా, మీరు చూడట్లేదా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? తన్నిండి అన్న. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నా, ఆడ మేకుని ఎవడన్నా కాలుతుంది అంటారా అన్న? మీకు గుర్తుందన్నా కాలుతుంది అంతే? వాళ్ళు కార్యకర్తనన్నా, కార్యకర్త అంటే ఎవరన్నా? కార్యకర్త లేని రేవంత్ రెడ్డి లేడు, ఒక పార్టీ లేదు, అట్లాంటిది కార్యకర్తనే నువ్వు అంతే. రేపు పొద్దున్న ఎట్లన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడైనా గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయాలి. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు టీడీపీ నుంచి వచ్చినోడు కాదా? చంద్రబాబు నాయుడు తొత్తు కాదా? ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదా? ఈరోజు ఎవరికి పనిచేస్తుంది రేవంత్ రెడ్డి? నిన్న ఆకమున్న మనము ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండన్న, రైతు బంధు అంటే బిచ్చమంట. ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారన్నా? రైతులను బిచ్చగాళ్ళుగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకుంటున్నాడు, అవును రైతులు బిచ్చగాళ్ళుగా ఉండే అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. దీనికోసం ఏం మాట్లాడదాం, ఏమని మాట్లాడదాం? అసలు ఆయన చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభుత్వం అన్న, పక్కనే మన రాష్ట్రం కర్ణాటక ఉంది. కర్ణాటకల ఎట్లుందన్న, వాళ్ళ డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి వచ్చి మొన్న ఏం చెప్పిండు, మా దగ్గర 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పింది. వాస్తవమా కాదా మీరు చెప్పండి? చెప్పింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి మంచోడు, నేను మంచోని, రేపు పొద్దున తెలంగాణ సమాజానికి నేను సేవ చేస్తా అంటే ఎట్లా నమ్మదాం? మనలాంటి వాళ్ళము తెలిసినటువంటి వ్యక్తులు నలుగురికి చెప్పడంలో తప్పేముంది? మీరు అనబడుతున్నారు, నేనేమో జోకుతున్నా అని మీరు మాట్లాడబడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది ప్రజలకు తెలుసు అన్న. రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటాడు అనేది మీరే చూసి, మునరాక టికెట్లు అమ్ముకున్నాడు అన్న, వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి కదా అన్న రోడ్ల మీద ధర్నాలు చేసి రాస్త రోకలు చేసిర్రు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పొద్దున్న లేస్తే పైసల కోసమే మాట్లాడతాడు, కేవలము పైసలు ఉన్నోడు వస్తేనే ఇంట్లోకి రానిస్తాడు. పైసలు ఉన్నాడు అన్న రేవంత్ రెడ్డి చెప్పింది కదా, నేను చెప్పలే. మా గన్మెన్లు, రేవంత్ రెడ్డి అన్నాడు, మా గన్మెన్లు వస్తే, మా గన్మెన్ల దగ్గరికి వస్తే పైసలు ఉన్నోడు వస్తే మా గన్మెన్లు లోపలికి పంపిస్తారు, పైసలు రానోడు వస్తే మా గన్మెన్లు బయటనే కూర్చుండబెడతారని నా సొంత కవిత్వం కాదనేది రేవంత్ రెడ్డి చెప్పింది. ఈ అట్లాంటి మూర్ఖుల కోసం, అట్లాంటి అవివేకుల కోసం బట్టలు చింపుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కొంచెం ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చుడుతోనే కాంగ్రెస్లో ఎన్ని గొడవలు అయినాయన్నా? జగ్గారెడ్డి గారు మాట్లాడారు, విహెచ్ హనుమంత్ అన్న మాట్లాడిండు, చాలామంది మాట, చాలా గొడవలు జరిగినాయి కదన్న. అంతెందుకు? మొన్న రీసెంట్ కూడా ఎంతమంది వెళ్ళిపోలేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేస్తున్నారు అంటే, అందరూ ఒక మూర్ఖునికి ఒక దొంగకి ఇచ్చారు, ఒక దొంగకు పగ్గాలపై చెప్పారు. మరి ఎట్లుంటారు అన్న? December 9 ప్రమాణ స్వీకారం, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియం ఉంటది, రెడీ అయి ఉందని అంటున్నారు. 2018 కూడా ఇట్లే చెప్పారు అన్న, ప్రమాణ స్వీకారాలు చేస్తున్నాము. అప్పుడు రేవంత్ రెడ్డి లేడు కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కదా, కాకుండా అధ్యక్షుడు మాడిన అంత కాంగ్రెస్ పార్టీ చేతి అస్తమే కదా. అప్పుడు కూడా అన్నారు, అస్తున్నాం అధికారం, అగోస్తాం ఇగోస్తాం అన్నారు, అడ్రస్ లేకుండా పోయారన్న. నేను ఈ రోజు కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను ఇంటర్వ్యూ ద్వారా, నీతిగా నిజాయితీగా బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు. ఎందుకు ఓటేయడంటే, 50-60 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశ స్థితిగతులు ఎట్లుండే? ఇదే రాష్ట్రం కోసం మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో కరెంటు లేదు, ఈ రాష్ట్రంలో సరైన ఎరువులు లేవు, ఈ రాష్ట్రంలో నీళ్లు లేవు, ఈ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు ఉండే తెలంగాణ రాకముందు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఈ ఇంటర్వ్యూ ద్వారా పొద్దున్న లేస్తే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, కేసీఆర్ గారు అసలు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, అసలు నిరుద్యోగం కేసీఆర్ గారిలోనే, అంటే కేసీఆర్ గారి ద్వారానే పెరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు అని ఒకటి ఆలోచన చేద్దాం మనము. ఇది నా సంత కవిత్వం కాదు నేను చెప్పేది, మీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు తీసుకున్నా మీరు సేకరించుకోండి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబులు కేవలం 24,000 మాత్రమే. 2014 నుంచి నేడు మనం స్టూడియోలో కూర్చున్నాం, ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉద్యోగాలు 232,000 ఉద్యోగాలు. ఇవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. ఇంకా నాన్ ఐటీ ఐటీల మొత్తం కలిపితే 25 లక్షల ఉద్యోగాలు కల్పించింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 20,000 కంపెనీలు, పెట్టుబడుల కంపెనీలు వచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది రాష్ట్ర గొప్పతనం.
ఇట్లాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు అని చెప్పి మాట్లాడుతారు అన్న. దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మొత్తం కలిపితే 27 లక్షల ఉద్యోగాలు కల్పించింది కేసీఆర్ కాదా అన్న. ఈరోజు ప్రతి ఒక్కరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అన్న మీరు ఏ గ్రామానికి కొర్రి, ఈరోజు డిగ్రీ అయిపోయిన బీటెక్ అయిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ప్రైవేట్ జాబులు చేస్తున్నారు అన్న, వాళ్ళ గ్రామాలలో ఉండుకుంటేనే జాబులు చేస్తున్నారు అన్న. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను నేను, మాది దుబ్బాక మండలము రఘుతంపల్లి గ్రామము. మా గ్రామంలో చాలా మంది జాబులు చేస్తున్నారు అన్న, బీటెక్లు కంప్లీట్ చేసుకుని డిగ్రీలు కంప్లీట్ చేసుకుని మా దగ్గర చేకుంట ఉంటుంది. చేకుంట దగ్గర కంపెనీలు పట్టాయి, దాంట్లో పోయి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. కంపెనీలు పట్టాయి, జాబులు ఇచ్చినట్టు కాదా కాదా? మరి దానికోసం ఎవరు మాట్లాడతలేరు? ఇంకొక విషయం మాట్లాడదామన్నా. సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర జనాభా 4 కోట్లు అన్న. 4 కోట్ల మందిలో మనకు ఒక్కనికి లేదా అన్న, ఇంత కూడా అనిపిస్తలేదా? అంటే ఉద్యోగాలు కావాలని చెప్పి పిచ్చర్లు లెక్కలో మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఒక 100 పోస్టులు పడ్డాయి అనుకో అన్న, 10,000 మంది అప్లై చేస్తున్నామన్న, ఎంత దారుణం అన్న, ఎంత దారుణం! అంటే ఎంత ఇవ్వాలి, ఎన్ని జాబులు ఇవ్వాలన్న? 4 కోట్ల మంది 40 లక్షల జాబులు ఇవ్వలేయ అన్న. ఎటువైపు పోతున్నాము, ఏం మాట్లాడుతున్నాం, మన సమాజం ఏంది, ప్రపంచం అంతా ఎటువైపు పోతుంది, మనం ఎటువైపు పోతున్నాం? అంటే విజ్ఞత లేదు, బాధ్యత లేదు, ఈ దేశ పరువును అని మర్చిపోయినాం, ఏదో బురద చల్లాలి, అరే కేసీఆర్ ఇట్లానట అని చెప్పి బురదాలి. బీజేపీ వాడు ఏం చెప్తే వాని మాటలు వినాలి, కాంగ్రెస్ వాడు ఏం చెప్తే ఆ మాటలు విన్నా, వాళ్ళ మాటలు విని మనం బట్టలు దింపుకోవాలి. ఇదేనా ఒక ఈ దేశ పౌరునిగా మనకు మనం చదువుకున్న తెలివి ఇదేనా? మన బాధ్యతలు ఇవేనా? తల్లిదండ్రులు మనకు కనిపించింది దేనికోసం మనం చేస్తున్నటువంటి పనులేంది? ఎటువైపు పోతున్నాం సమాజం అన్నదాన్ని ప్రతి ఒక్క యువకుడు ఆలోచన చేసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అన్న. ఇప్పుడు ఓడిపోతున్నాం అనే భయంతోనే గంగావతున్న వీడియోలు, సెలబ్రిటీలతో ఉన్న గులాబీ జందలమ్మ సాంగ్స్, ఇవన్నీ డబ్బులు ఇచ్చి చేపిస్తారు అంట అన్న, ఇది నిజమా కదా? మరి ఎవరు చెప్పారు అన్న మీకు? నేను ఒకటే అడుగుతున్నా నేను మిమ్మల్ని, గులాబీ జెండలమ్మ పాట మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అన్న. ఒక సామాన్య కార్యకర్త, సామాన్య మహిళ, ఆమె ఏదో మీటింగ్ పోయేటప్పుడు అక్కడ ఆగి ఉన్నప్పుడు, మీరు ఆ సోషల్ మీడియాలో, నేను కూడా అదే వీడియో చూసినా కాబట్టి చెప్తున్నా, ఆమె అక్కడ ఉండి పాట పాడితే అది వైరల్ అయితే ఎవరో ఒక అన్న, నీలాంటి నాలంటి అన్న, ఒక మంచి అన్న చూసి అరే తీసుకుపోయి పాట పాడిపించి అది హైలైట్ అయిపోయింది అన్న. దానికి పైసలు ఇచ్చి వాడిపించి నువ్వు చెప్తే 100 కోట్లు ఇచ్చారు. నేనేం మాట్లాడుతున్నానా, గంగావ గారికి ఇంత ముందే కేటీఆర్ అన్న గారు చెప్పారు, నేను వస్తా గంగావ మీ దగ్గరకు వస్తా అని చెప్పారు. పోయిండు, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి నాయకుడు అన్న, పోయిండు. దాంట్లో మాకు టైం ఉంది, మేము ఇప్పుడు మాకు టైం ఉంది, ఇప్పుడు మేము పోయినాం, దాంట్లో తప్పేముంది? ఎలక్షన్ కన్నా టైం ఎక్కువ, ఎలక్షన్ దాంట్లో కూడా చెప్పినాం కదా మేము, జనరల్ టాపిక్స్ కదా, దాంట్లో కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటల్లో తప్పేముంది? బస్తీ దవాఖానాల కోసం మాట్లాడిండు, ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఈరోజు బస్తీ దవాఖానాలో కాంగ్రెస్ నాయకుల యొక్క తల్లిదండ్రులు వచ్చి, కాంగ్రెస్ నాయకుల యొక్క చుట్టాలు వచ్చి, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క చుట్టాలు వచ్చి ఈరోజు బస్తీ దవాఖానాల ట్రీట్మెంట్ చేయించుకుంటలేదా? ఏ రకంగా మాట్లాడతారన్న మీరు? ఈరోజు 33 జిల్లాలు చేసుకున్నామన్నా, 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఆసుపత్రి కట్టుకున్నామన్నా, దానికోసం మాట్లాడితే తప్పంటారు ఏందన్నా మీరు? దానికోసం మాట్లాడితే పైసలు ఇచ్చి ప్రమోషన్ చెప్పి అన్నా, మేము పేడ్ ఆర్టిస్టులం కాదు, మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులం మేము, మాకు బాధ్యత ఉంది, మాకు ఒక విజ్ఞత ఉంది, మాకు ఒక మొరాలిటీ, నైతిక విలువలు ఉన్నాయి మాకు, మాకేం మాట్లాడడంలో క్లారిటీ ఉంది, ఏం చేసుకోవాలన్నా కూడా క్లారిటీ ఉంది. మీరు 2 కోట్లు ఇచ్చినాం, 10 కోట్లు ఇచ్చినాం అంటే అది నేను మీ విజ్ఞత వదిలేస్తున్నా ఇట్లా మాట్లాడితే. ఇప్పుడు అశ్వర్ రెడ్డి వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఊకనే చేస్తారు అన్న మన వీడియోస్, అంటే డబ్బులు ఏంది చేస్తారు అంటే వాళ్ళకు, ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు ప్రజల కష్టాలు లేదు, విద్యార్థుల కష్టాలు తెలియదు, యువత కష్టాలు తెలియదు, ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల కష్టాలు తెలియదు, ఎవరి కష్టాలు తెలియదు వాళ్ళకు. ఒక 30 సెకండ్స్ వీడియో చేయి వాళ్ళు, అంటే వాళ్ళు ఫ్రీగా తీస్తారా? మీరు డబ్బులు ఏం చేసారన్న, ప్రమోషన్ ఏం చేశారు ఒకటి చెప్పండి మీరు. గులాబీలా జెండాలమ్మా పాట చేసాను. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడుకుందాము, ఇవాళ రేపు రీల్స్ ట్రెండింగ్ నడుస్తున్నాయి, అవును, ఎవరైనా చేస్తున్నారు, దాంట్లో మేము పేడ్ ప్రమోషన్ అని మీరు ఎట్లా మాట్లాడుతారు? ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు చేస్తారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు ఏమంటారు అంటే కష్టాలు ఏం తెలుసు అది ఇది అని మాట్లాడుతున్నారు అన్న. మీరు ఒకసారి పొండి, ఇది మీరు కెమెరాలు పట్టుకునే పొండి, అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి పోయి అక్కడ బయట వాళ్ళు ఒక డైరెక్టర్గా కానీ లేకుంటే దాంట్లో యాక్టింగ్ కోసం కానీ ఎంతమంది నిలబడ్డారో వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు అన్నీ చెప్తారు. అందరికీ తెలుసు, అందరు కష్టపడతారు, ఏ ఫీల్డ్ ఉన్నటువంటి కష్టం ఆ ఫీల్డ్ ఉంటుంది. మీరు మీ మీడియాలో ఉండేటువంటి మీ కష్టం ఉంటుంది, నాకు ఉండేటువంటి నా కష్టం ఉంటుంది, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయన్న. అట్లా ఎవరు పేడ్గా చెప్పి మీకైతే ఎవరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తురో కానీ అది పూర్తి అవాస్తవం. అంటే 100% మీరు అడగండి, ఆశీర్వాద దగ్గరకు పోయి అడగండి. ఇప్పుడు మీరు ఎవరైనా పేర్లు చెప్తారో వాళ్ళ దగ్గరకు పోయి అడగండి ఒకసారి, ఇవే కెమెరాలు తీసుకొని పోయి వాళ్ళ 100% పింక్ కలర్ డ్రెస్లు వేసుకొని మరీ చేస్తారు కదా. అరే చేస్తే తప్పేముందన్న, ఈ రాష్ట్రం కోసం చేస్తే తప్పేముంది అంటున్నా నేను. డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు ఇస్తారో మరి ప్రూఫ్ తీసుకురా, ఇస్తురా అన్నట్టు నాకు కాగితం తీసుకొచ్చి చూపెట్టు, లేకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని చూపెట్టు మరి, లేకుంటే పోయి వాళ్ళ దగ్గర కెమెరాలు పెట్టి అడగన్నా. కాదు అడుగుడు, వాళ్ళ దగ్గరకు పోయి కెమెరాలు పెట్టి అడుగు, ముంగట మైక్ పెట్టి అడుగు, అరే మీరు పైసలు తీసుకొని పని చేస్తురా, లేకుంటే ఇది అంతా పేట్ అయినా మీద అని అడుగు, పోయిరా అన్న. దాంట్లో నన్ను అడిగితే ఏమి వస్తుంది? ఓడిపోతాం అనే భయం, ఎవరు ఓడిపోతారు, ఏం మాట్లాడారు అన్నట్లే కదా అన్న. మేము ఒకటే చెప్తున్నాం,
వంద సీట్లు గెలుస్తున్నాం రాసి పెట్టుకోండి మీరు. కేసీఆర్ గారు కూడా 100% చెప్పారు, ప్రెస్ మీట్ లోనే చెప్పారు. ఈసారి మేము గెలిచేటువంటి సీట్లు 95 నుంచి 105 మధ్యలో ఉంటే రాసి పెట్టుకోరు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. దుబ్బాక నియోజకవర్గానికి వస్తే అన్న, ప్రస్తుతం అభివృద్ధి ఏమైనా జరిగిందా జరగలేదా? అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, అంటే దుబ్బాకలో ఒక ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే ఏం చేస్తారు? వాటి ఇప్పుడు ఎలా ఉంది లోకల్లో? ఇలా ఉన్నా కానీ అన్న, అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రఘునందన్ రావు గారు ముందు బస్ స్టాండ్ కూడా పాత ఉండే, నేనే చేపించా బస్ స్టాండ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే అది ఎంతవరకు నిజం? మనం నేను వెళ్ళలే చూడలే జరిగింది. నవ్వుతారన్న అట్లా మాట్లాడితే? నవ్వుతారు అంటున్నాను, ఎందుకంటే హరీష్ రావు గారు తన సొంత చొరవ తీసుకొని ఈరోజు దుబ్బాకకు బస్ స్టాండ్ శాంక్షన్ చేయించింది కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ అన్న ఇద్దరు. ఇక దాన్ని నేనే బస్ స్టాండ్ తీసుకొచ్చిన, నాది ప్రశ్నించే గొంత అంటే దాన్ని అవివేకం అంటారు, మూర్ఖత్వం అంటారు నా ఆలోచన. ఎందుకనంటే ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కట్టినటువంటి బస్ స్టాండ్కు నిధులు ఇచ్చింది కేసీఆర్ గారు. ఓకే, దాన్ని మరి ఆయన కట్టిన అంటే ఆయన మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తా అని చెప్పిండు కావచ్చు. మరి పోయి నరేంద్ర మోడీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు, ఆ బండి సంజయ్ అనే నత్తి అంటే అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ నత్తి ఆయన అదే ఫ్లైట్ లెక్కించుకొని పోయి మరి పైసలు తీసుకొచ్చి కట్టించినట్టున్నా. ఏం మరి మీరు చెప్తే నాకు అట్లే అనిపిస్తుంది. అభివృద్ధి ఏం జరగలేదు అన్న మరి? అభివృద్ధి అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పిన నేను, మా దగ్గర 100 పడకల ఆసుపత్రి ఉన్నది. అభివృద్ధి అంటే నేను అనేది ఏంటంటే ఈ న్యాయంలో జరిగిందా అంతకుముందు జరిగిందో? అంతకుముందు జరిగిన అభివృద్ధి ఈ న్యాయంలో ఏం జరగలేదన్న, 100% అంటే 100% అన్న. ఏం జరిగింది మీరు చెప్పండి, లేకుంటే మీరు కెమెరాలు తీసుకొని వచ్చి మా దుబ్బాక నియోజకవర్గం అడిగాను, పబ్లిక్ పల్స్ అడిగిన అప్పుడు మీకు తెలుస్తుంది ఏం జరగలేదు. ఏం చేయాలి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, దుబ్బాక నియోజకవర్గానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు అవసరం? దుబ్బాక నియోజకవర్గ కొత్త ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కాకుండా ఈరోజు ఈ రాష్ట్రానికి దుబ్బాక నియోజకవర్గం అయినా సరే ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం మనం ఏం చెప్పుదాం అనుకుంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది 2014 ముందు మన జీవితాలు ఇట్లుండే, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మన జీవితాలు ఎట్లున్నాయో ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అన్న, అన్న ఒక రైతు కోసం మాట్లాడదాం. నేను చిన్న ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరు కూడా నాకు తెలిసి మీరు కూడా పల్లెటూరు ప్రాంతం నుంచే వచ్చారు కాబట్టి మీకు కూడా అనుభవం ఉంటుంది. ఏంటంటే అన్న, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎండాకాలం వస్తే అరే పండుకుందామంటే ఫ్యాన్ తిరగది, పోయి చెట్ల కింద పండుకునేది, ఇది వాస్తవం. 100% పొలాల దగ్గరికి పోతే పరిస్థితి ఎట్లుండే, రాత్రి 11 పోవాలి, ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆటోమేటిక్ షాటర్లు ఎత్తుకోవు, అప్పుడప్పుడు పీస్ వైర్లు కాలిపోతాయి అన్న భయం కొద్దీ. పొలాల దగ్గరికి పోతే అన్న, రైతులు ఒడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయేటప్పుడు పాములు కరిసి అనేక మంది చనిపోయారు, ఒడ్ల మీదకి వెళ్ళి పడి అనేక మంది చనిపోయారు, ఇది వాస్తవము. అదే రాత్రిలా ఏం కనిపించకుండా పోయినప్పుడు, కరెంటు ఇటు అటు తెలియకుండా కరెంటు వచ్చినప్పుడు కరెంటు పెట్టుదామని పోయినప్పుడు కరెంటు షాక్ వచ్చి అనేక మంది చనిపోయారు. దీనికి కారకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కాదా? మేము గొప్పలం అని చెప్పి బట్టలు చింపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారకులా కాదా? ఈ కష్టాలు ఎవరికి తెలుసు అంటే రైతులకు మాత్రమే, అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. అందుకే వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వాన్ని 2014 ఎన్నుకున్నారు, 2018 ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా ఎన్నుకుంటారు 100%. ఇప్పుడు ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారు అంటారు కదా మన ప్రజలు. ఎవరు అమ్మేస్తారు అంటారు? మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇలా పెద్ద కామెడీ ఏంటంటే, పొద్దున్న లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నారు అన్న. అన్న కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పైసలే 80,000 కోట్లు అన్న. ఒకటి మాట్లాడుకుందాం అన్న, లక్ష కోట్ల దోపిడీ అని మాట్లాడుతున్నారు, ఇది ఏ రకంగా న్యాయం అన్న మీరు చెప్పండి. ఇప్పుడు 100,000 కోట్లు కేసీఆర్ మొత్తం దోచుకున్నాడంటే ఏ రకంగా న్యాయం అన్న మీరు? అరే 80,000 కోట్లు రా అంటే 100,000 కోట్లు అంటే మీరు ఇక మరి ఎటువైపు పోదాం? 80,000 కోట్లు అంతే కదా, 80,000 కోట్లే కదా దోపిడీ. 80,000 అంటే మరి 100,000 కోట్లు అండి, మరి 20,000 కోట్లే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిందో, మరి భారతీయ జనతా పార్టీలో వచ్చి మరి 20 అది పెట్టిరో, లేకుంటే మరి వాళ్ళు వచ్చి కట్టిరు, వాళ్ళ మనసుకే తెలియాలి మరి ఇది దుష్ప్రచారం ఎవడు చేస్తున్నాడో వాళ్ళకి తెలిసి ఉండాలి. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పుడు మొత్తానికి ఎంత ఉంటుంది అన్న ఓటర్స్? మొత్తం 2 లక్షల చిల్లర ఉంటారు. 2 లక్షల చిల్లర కంపల్సరీ గెలుస్తారు అంటారు? 100% గెలుస్తామన్న. ప్రజలు నిజంగా ఆలోచన చేసుకొని మన రాష్ట్రం ఇంతకుముందు ఎట్లుండే, మన దుబ్బాక ఇంతకుముందు ఎట్లుండే, మన రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనేటువంటి ఆలోచన, స్థితిగతులు, అభివృద్ధి పైన ఆలోచన ఉంటే 100% కారు గుర్తు కోటేసి 100% గెలిపిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు మరి? 100% అన్న. ఇప్పుడు ఇద్దరము ఒక దీంట్లో ఆయన పనిచేసినప్పుడు నేను గెలుస్తాను, ఇప్పుడు ఇద్దరం రన్నింగ్ చేస్తున్నామన్న, గెలుస్తానటువంటి నమ్మకం నీకు ఉండాలి, గెలుస్తానని నమ్మకం నాకు ఉండాలి. నేను గెలవనని చెప్తావా అన్న? గెలుస్తానే చెప్తావు కదా, ఎవరమైనా అంతే అన్న. ఇట్లా గెలుస్తున్నాం రా భయ అని చెప్తాం, లేకుంటే నేను ఓడిపోతున్నా అని చెప్తావు, చెప్పాం కదా. ఇట్లా నడుస్తుంటది కాలంతో పాటు మనం కూడా ముందుకోవాలి. ఎమ్మెల్యేలకు మొత్తం వ్యతిరేకత బాగుంది కదా అన్న, ఇట్లా ఇట్లా 100 సీట్లు అని మీరు చెప్తారు మరి ఎట్లా? ఏమన్నా వ్యతిరేకత అని మీరు అంటారు? కేసీఆర్ గారు ఉన్నని రోజులు ఈ రాష్ట్రానికి ఏం కాదు, కారు గుర్తుకేం కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, వన్ మ్యాన్ షో దట్ ఈస్ కేసీఆర్.
కేసీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లాంటి నాయకుడు దొరకడు, ఉండడు, ప్రపంచం మళ్ళీ ఎప్పుడు చూడదు. కవిత గారి గురించి చెప్పాలంటే మహిళా నాయకురాలు రాణి రుద్రమదేవాన్ని మేము ముద్దుగా పిలుచుకుంటాం. బాగా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నావు లేదన్న? నేను అక్కకి అభిమాని, నేను అక్కకి అభిమాని అన్న, నేను అక్కకి అభిమాని. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఎప్పుడైనా సరే, మీకు టైం ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే, మీరు కేసీఆర్ గారిని కలిసినా, కవితక్కని కలిసినా, కేటీఆర్ అన్నని కలిసినా, హరీష్ రావు గారిని కలిసినా సరే, మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళకి డయట్ ఫ్యాన్ అయిపోతారన్న. ఎందుకు? అదంతే వాళ్ళు చూసిన వాళ్ళ దగ్గర మానవత్వం ఉందన్న, మంచోళ్ళు అన్న. మీకు వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే మీకు జీవితం మీద ఒక ఆలోచన వస్తుంది, అరే పొద్దుగాల మన భవిష్యత్తు ఏంది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కానీ మంచి పైన మాట్లాడతారన్న. ఈ లవలగాల లెక్కలో వాళ్ళు మాట్లాడారంత కాదన్న. మేము ఎప్పుడు అక్కయ్యతో మాట్లాడినా కానీ మంచిగా ఉండాలన్నా, మంచిగా ఉండండి, మన భవిష్యత్తు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మన కార్యాచరణ ఇదని చెప్తారన్న. అట్లాంటి నాయకులు దొరకడం మన అదృష్టం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో, కేసీఆర్ని మళ్ళీ ఎందుకు గెలిపించాలని చెప్పి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రం వెనుకబడతానని గురైంది వాస్తవము. కాంగ్రెస్ పాలనలో 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఎట్లున్నాయో ఒకసారి అందరు గమనించుకోవాలి. నాటి నుంచి నేటి వరకు మన భవిష్యత్తు ఎలా ఉందో అందరు గమనించుకోవాలి. 2-3 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఎకరాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కోటీశ్వరులన్న. ఈరోజు నీకు 3-4 ఎకరాలు ఉందంటే నువ్వు కరోడపతి వెయ్యాలా? ఇంతకుముందు ఎట్లుండే బిచ్చ బతుకులు ఉన్నానా? మీరు ఎటుపోయినా సరే ఈ రాష్ట్రము ఎంత 10 ఎకరాలు ఉన్నా, 15 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు దుబాయ్లు, బొగ్గుబాయిలు, ఆబాయిలు, ఈ బాయిలు అనుకుంటా తిరిగిర్రన్న. కానీ ఈరోజు అందరు వాపసు వచ్చారు. ఈరోజు అందరు వాపసు వచ్చి ఇంటి దగ్గర హ్యాపీగా పని చేసుకుంటున్నారన్న. ఒకప్పుడు 200-300 రూపాయలు ఉండే కూలీ అన్న, ఈరోజు రోజుకు 1000 రూపాయలు, 1200 రూపాయలు నడుస్తుందన్న. ఒకప్పుడు ఈ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రానికి వలసలు పోతుండే, ఈ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళకి దగ్గరికి పోయి పనులకు పోతుండే. కానీ ఈ రోజు అదంతా చేంజ్ అయ్యి ఈ రాష్ట్రం దగ్గరికి ఈరోజు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఆఖరికన్నా పొలాల దగ్గర నాట్లు కూడా అన్న బీహార్ వాళ్ళే చేస్తారు అన్న. ఇది రాష్ట్రం గొప్పతనం, ఇది రాష్ట్రం యొక్క అభివృద్ధి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇంతకుముందు మన భవిష్యత్తు ఎట్లుండే, 2014 ముందు మరి కరెంట్ ఉండనా లేదా, 2014 ముందు తెలంగాణ రాకముందు మరి నీళ్లు ఉన్నాయా లేవా, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయా లేవా ఆలోచన చేసుకొని 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడ్డాయా లేవా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎవడో రెచ్చగొడతాడన్న, రెచ్చగొట్టడం ఏముంటుందన్న? రెచ్చగొట్టడం ఉంటారు, పొద్దున భవిష్యత్తులు ఖరాబ్ అయ్యేటి మనము. అందుకే మనం ఆలోచన ఉండి కొంచెం ముందుకు పోతే బాగుంటుందని నా ఆలోచన. ఎట్లుంటుందంటే అన్న, మీకు ఒకటి చెప్తా, చిన్నగా మాట్లాడుకుందాము. ఇలా రేపు ఏమైపోయిందంటే, ఇప్పుడు మనకు దోస్తు గారు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు అన్న, ఒక 5,000 ఇవ్వన్న అని ఫోన్ చేస్తాడు. వాడు ఇచ్చేదాకా మంచిగానే ఉంటాడు, అడిగేటప్పుడు ఎట్లా అడుగుతాడు, ఎంత వినయంగా అడుగుతాడు, అన్న ప్లీజ్ అన్న ఇచ్చేస్తానా, రేపే ఇస్తానా, ఎల్లుండే ఇస్తానా అని చెప్పి వాడు పైసలు అడుగుతాడు. మనం ఏం చేస్తాం, అరే మంచోడే ఉన్నట్టుండు అని చెప్పి 5,000 ఇస్తాం. వాడు ఏం చేస్తాడు, 2 రోజుల తర్వాత ఇస్తా అని చెప్పి మనం ఏం చేస్తాం, అరే ఒక 5 రోజులు ఆగి ఫోన్ చేద్దాం, వాడు ఇస్తాడు కదా అనుకుంటాం. 5 రోజులు అయినాక ఫోన్ చేస్తాం, వాడు ఏం చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, అన్న రేపిస్తానా, అన్న ఎల్లుండి ఇస్తానా, ఏ దుష్మన్ అయిపోతాం ఇగాడ. అంటే ఈరోజు కాంగ్రెస్లో పరిస్థితి కూడా అట్లే అయిపోయింది. ఈరోజు అడుగుకుంటున్నారు, ప్లీజ్ 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 ఒక్క చాయిస్ అని మొన్న వాడు అవివేకానండి మూర్ఖుడు అన్నాడు. ఇలా కాంగ్రెస్ పాలన కూడా అట్లే అయిపోయింది, చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది, ప్లీజ్ 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 అంటుండు. ఇలా పరిస్థితి కూడా ఇంతే, ఓట్లు అడుక్కుంటారు. ఒకవేళ ఓట్లు కర్మ కాదు రేవంత్ రెడ్డి గెలిచింది అనుకో, ఇదే జరు ఈ రాష్ట్రము ఇప్పుడు 10 కోట్లకు అమ్ముకుంటున్నాడు అన్న సీటు, రేపు పొద్దుగా 100 కోట్లకు అమ్ముకుంటాడు. ఒకవేళ ఆయన గెలిచిందనుకో ఏమవుతుందన్న, కరెంటు దూరం అయిపోతుంది, ఐటీ హబ్ అటే పోతుంది, ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి, తెలంగాణ రాకముందు మన స్థితిగతులు ఎట్లుండడం మళ్ళీ అట్లనే అవుతుంది. ఇలా మనకి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు రావు, ఇలా ఇంటింట్లో మంచిగా బ్రహ్మాండకి 24 గంటలకు కరెంటు ఉంటుంది, కరెంటు ఉండదు. ఈ రోజు మన దగ్గర సాగునీరు పుష్కలంగా అందుతుంది, సాగునీరు అందదు. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన లేదన్న. మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని ఏమైనా చెప్పిర్రా? మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు నాకు ఆన్సర్ చేయండి. కేసీఆర్ గారు ఏమేమి పథకాలు చెప్పిర్రు? ఇప్పుడు కేసీఆర్ 15,000 ఇస్తా అంటుండే, ఎగ్జాంపుల్ రైతు, ఇప్పుడు రైతు బంధు 16,000 ఇస్తా అన్నాడు పెద్దసారు, ఆయన ఏమంటాడు, నేను 18,000 ఇస్తామంటాడు, అరే 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాము, నేను 3,000 ఇస్తా అంటాడు. అంటే ఏం, ఇదేం వ్యాపారం అన్న? వాళ్ళకి ఈ ఆలోచననే తప్ప, అంటే ప్రజలని పైసలతోనే, ఎప్పుడు పైసలతోనే ఉందామనుకునే ఆలోచన తప్ప, మేము ప్రజలకు మంచి చేస్తామనేటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర ఉందా అన్న? మీరు చెప్పండి, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టరు ఒక్కని పేరు చెప్పండి అన్న, ఉన్నారా? కేసీఆర్ లాంటి నాయకుడు, కేసీఆర్ దాంట్లో 10% సబ్జెక్ట్ తెలిసినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడున్నాడా చెప్పండి, ఒక్కడున్నాడా? మరి ఏ రకంగా నమ్ముదాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మంచి చేస్తారంటే ఏ రకంగా నమ్ముదాం మీరు చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళ దగ్గర? ఒక్కటనుందా మేము పలాంది చేస్తాము, అరే మేము గెలుస్తాయిగో మన జీవితాలు ఇట్లా బాగుపడతాయని ఒక్కటనుందా?
మొన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడతాడు తెలంగాణ తెచ్చుకొని వేస్ట్ చేసినామంట మనం, నీళ్లు నిధుల కోసం మనం తెలంగాణ తెచ్చుకోలేమంటానా? మరి ఎందుకు తెచ్చుకోలేము? రేవంత్ రెడ్డికే తెలియాలి ఇక. మరి ఇట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి దుష్మార్గాలు ఉన్నారు తెలంగాణలో, వీళ్ళను చెప్పులతోని కొట్టాలన్న మనము. ఒకవేళ ఇట్లాంటి నా కొడుకులను ఏం చేయాలంటే చార్మినార్ చివరిస్తా కాడ బట్టలు తీసి కొట్టాలి. అదే సినిమా రామరెడ్డిని కొడతారు చూడు, అట్లా కొట్టాలి ఈ కొడుకులను. అప్పుడైతే ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దుష్మార్గాలు దూరం అయిపోయి మనం ప్రశాంతంగా బతుకుతాం. వీళ్ళు వస్తే ఏమవుతారన్నా, మళ్ళా కదా మత ఘర్షణలు జరుగుతాయి, కుల ఘర్షణలు జరుగుతాయి. ఈరోజు ఏం జరిగింది? దుబ్బాకలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కదా కత్తితోని కూర్చింది. నిన్నేం జరిగింది? మొన్నేం జరిగింది? గువ్వాల బాలరాజ్ పైన కొట్టింది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, నడి రోడ్డు మీద కొడుతురు. అంటే వీళ్ళకి అధికారం వస్తే మీకు మేము చేస్తాంరా భయ అని చెప్పి చెప్తున్నారు. ఇక మరి మనం దాన్ని గమనించుకోకుంటే మనం పిచ్చలం అయిపోతాం. సో అందుకే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మళ్ళొకసారి చెప్తున్నాను నేను. ఇప్పటికైనా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి మాట్లాడదాం అనేది నా ఆలోచన. సో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేసుకొని ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా 100% అధికారంలోకి వస్తున్నాం, 100% వస్తున్నాం. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చూసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను మళ్ళొకసారి చెప్తున్నా మీకు, నీతిగా నిజాయితీగా బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కారు గుర్తుకే ఓటేస్తాడు. ఏదో సగసగం మీడి మీడి జ్ఞానం ఉండి ఓడో బీజేపీడో చెప్పిండో కాంగ్రెస్ ఓడో చెప్పిండని చెప్పి బట్టలు చెప్పుకుంటున్నటువంటి యువకులు మాత్రం చిల్లర బతుకులు అయితే, ఈ రాష్ట్రం మాత్రం కుక్కలు చెప్పిన ఇస్తారాకులు అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది. తప్పకుండా అన్న, December 4th అధికారంలోకి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినా రాకుండా మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న.